ఓం శాంతి. ఈరోజు తేదీ జూలై 24, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా నుండి హోల్సేల్ వ్యాపారం చేయడం నేర్చుకోండి. మన్మనా భవ, అల్లాను స్మృతి చేయటం మరియు చేయించటం, ఇదే హోల్సేల్ వ్యాపారం. మిగిలినదంతా రిటైల్ వ్యాపారమే. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, తండ్రి తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానం చేస్తారు? బాబా జవాబు చెప్తున్నారు, ఏ పిల్లలైతే తండ్రి మతంపై బాగా నడుస్తారో, ఇతరులు ఎవరిని స్మృతి చెయ్యరో, దేహ సహితంగా దేహపు యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరి స్మృతిలోనే ఉంటారు, అటువంటి పిల్లలను తండ్రి తమ ఇంట్లోకి రిసీవ్ చేసుకుంటారు. బాబా ఇప్పుడు పిల్లలను పుష్పాల వలె తయారు చేస్తారు. అప్పుడు పుష్పాలుగా అయిన పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానం చేస్తారు. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము మరియు సుఖధామం యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చేయాలి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క మధురమైన సంబంధం. ఇటువంటి మధురమైన సంబంధం ఇంకే తండ్రిది ఉండదు. సంబంధం ఒకటేమో తండ్రితో ఉంటుంది, ఇంకొకటి టీచర్ మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు ఒకరే, ఇది కూడా బుద్ధిలో ఉండాలి. ఇదైతే సంతోషకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించి ఉన్నారు, వారు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. విహరించండి, తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతిలో ఉండాలి. ఇక్కడైతే వ్యాపార వ్యవహారాలు మొదలైనవి లేవు. ఇక్కడైతే ఇంట్లో కూర్చున్నారు, తండ్రి కేవలం 3 పదాలను స్మృతి చేయమని చెప్తారు. వాస్తవానికి ఒకటే పదం, తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము మరియు శాంతిధామం 2 వారసత్వాలు గుర్తొస్తాయి. వాటిని ఇచ్చేవారు ఒక తండ్రి. స్మృతి చేయడం ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. పిల్లలైన మీ సంతోషం అయితే ప్రసిద్ధమైనది. బాబా మనల్ని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తారని, రిసీవ్ చేసుకుంటారని పిల్లల బుద్ధిలో ఉంది. కానీ ఎవరైతే తండ్రి మతంపై బాగా నడుస్తారో మరియు ఇంకెవరిని స్మృతి చెయ్యారో వారిని బాబా ఆహ్వానం చేస్తారు. దేహ సహితంగా దేహపు యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి నన్నొక్కరినే స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలోనైతే మీరు ఎంతో సేవను చేశారు, కానీ ఇక్కడ నుండి వెళ్ళేదారి అయితే లభించనే లభించదు. ఇప్పుడు తండ్రి ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు, కేవలం ఇదే స్మృతి చెయ్యండి. తండ్రి, తండ్రి కూడా శిక్షకుడు కూడా సృష్టి యొక్క ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. దాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అంటారు. మళ్ళీ మొట్టమొదట సత్యయుగంలోకి అయితే వస్తారు. ఈ చీచీ ప్రపంచం నుండి ఇప్పుడిక వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్నా కానీ ఇక్కడ నుండి ఇప్పుడిక వెళ్ళిపోనున్నాను అని భావించాలి. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలైన మీరు ఎంతో కాలంగా తండ్రిని ఆహ్వానం చేశారు, ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటాను. ఇక మీరు నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజం! ఇటువంటి తండ్రినైతే మర్చిపోకూడదు. విషయం చాలా మధురమైనది మరియు స్పష్టమైనది. ఒకటే విషయం, తండ్రిని స్మృతి చెయ్యండి. విస్తారంగా అర్థం చేయించినా కానీ మళ్ళీ చివరిలో తండ్రినే స్మృతి చెయ్యండి, ఇంకెవరిని స్మృతి చెయ్యకండి అని బాబా అంటారు. మీరు ఒక ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రేయసులు. బాబా మీరు వస్తే మేము మీకు చెందిన వారిగా అవుతాము అని గానం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు వారు వచ్చారు. కావున ఆ ఒక్కరికి చెందిన వారిగానే అవ్వాలి. నిశ్చయ బుద్ధి విజయంతే. రావణుడిపై విజయాన్ని పొందుతారు. మళ్ళీ రామరాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. కల్పకల్పము మీరు రావణుడిపై విజయాన్ని అయితే పొందుతారు. బ్రాహ్మణులుగా అవ్వడంతోనే రావణుడిపై విజయాన్ని పొందారు. రామరాజ్యంపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే రామరాజ్యంపై హక్కు ఏర్పడింది. ఇక మిగిలింది ఉన్నత పదవిని పొందేందుకు చేయవలసిన పురుషార్థం. విజయమాల్లోకైతే రావాలి. చాలా పెద్ద విజయమాలైతే ఉంది. రాజులు అయితే అంతా లభిస్తుంది. దాసదాసీలందరూ కూడా నెంబర్ వారిగా తయారవుతారు. అందరూ ఒకేలాగా ఉండరు. కొందరైతే చాలా సమీపంగా ఉంటారు. రాజు రాణులు ఏవైతే తింటారో, బండారాలో ఏదైతే తయారవుతుందో అదంతా దాసదాసీలకు కూడా లభిస్తుంది. దానిని 36 రకాల భోజనము అని అంటారు. పదమాపతులు అని కూడా రాజులనే అంటారు. ప్రజలను పదమాపతులు అని అనరు. అక్కడ ధనం యొక్క పట్టింపే ఉండదు. కానీ ఈ చిహ్నాలైతే దేవతలవే. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సూర్య వంశంలోకి వస్తారు. కొత్త ప్రపంచంలోకి అయితే రావాలి కదా. మహారాజు మహారాణిగా అవ్వాలి. తండ్రి నరుణ్ నుండి నారాయణిగా అయ్యే జ్ఞానాన్ని అయితే ఇస్తారు. దానిని రాజ్యయోగము అని అంటారు. ఇకపోతే భక్తి మార్గపు యొక్క శాస్త్రాలను కూడా అందరికన్నా ఎక్కువగా మీరే చదివారు. అందరికన్నా ఎక్కువగా భక్తిని కూడా పిల్లలైన మీరే చేశారు. ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని అయితే కలుసుకున్నారు. తండ్రి అయితే చాలా సహజమైన మరియు స్పష్టమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. అదేమిటంటే తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా పిల్లలు పిల్లలు అని అంటూ అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. వారసులైనట్లయితే మరి తప్పకుండా బలిహారం అవ్వాల్సి ఉంటుంది. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ పైన బలిహారం అవుతాం. తనువు మనసు ధనముల సహితంగా బలిహారం అవుతాం అని మీరు కూడా అన్నారు. మీరు ఒక్కసారి బలిహారం అవుతారు. బాబా 21 సార్లు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలకు స్మృతిని కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు అని అర్థం చేసుకోవాలి. బాబా అంటారు, మధురమైన పిల్లలు, విశ్వ రాజ్యాధికారం మన ఆస్తి. ఇప్పటిక మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత, ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ 1లో ఉన్నవారు ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ 1లోకి అయితే వెళ్తారు. మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. తండ్రి పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. అదైతే కామాగ్ని, ఇది యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ మీరు నల్లగా అయిపోయారు. పూర్తిగా బూడిదగా అయిపోయారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతాను. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. ఇది చాలా సహజం. నేను ఆత్మను ఇంత సమయం దేహాభిమానంలో ఉన్న కారణంగా మీరు తల క్రిందులుగా వేలాడుతూ ఉండేవారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. తండ్రి అయితే తీసుకెళ్లేందుకు వచ్చారు. మీరు ఆహ్వానం ఇచ్చారు మరియు తండ్రి వచ్చారు. పతితుల్ని పావనంగా చేసి మార్గదర్శకునిగా అయ్యి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. ఆత్మయే ఈ యాత్రలో వెళ్ళాలి. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల యొక్క రాజ్యం లేదు, కౌరవుల రాజ్యం ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు రాజ్యం కూడా అంతమైపోయింది. ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎంత పాడైపోయింది. మీరు పూజ్య విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. కావున విశ్వాధిపతులుగా ఎవ్వరూ లేరు. విశ్వాధిపతులుగా
కేవలం దేవీ దేవతలే అవుతారు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని వారంటారు. విశ్వంలో శాంతి అని దేనిని అంటారు? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అని మీరు వారిని అడగండి. ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళం రిపీట్ అవుతూ ఉంటుంది, చక్రమైతే తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో శాంతి ఎప్పుడుండేది? మీరు ఏ శాంతిని కోరుకుంటున్నారు అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు, విశ్వంలో శాంతి అయితే స్వర్గంలో ఉండేది, దానిని పారడైజ్ అని అంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం పారడైజ్ ఉండేది అని క్రిస్టియన్లు కూడా అంటారు. వారి బుద్ధి పారస బుద్ధిగాను అవ్వదు, అలాగే రాతి బుద్ధిగాను అవ్వదు. భారతవాసులే పారస బుద్ధి కలవారిగా మరియు రాతి బుద్ధి కలవారిగా అవుతారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు, పాతిదాననైతే స్వర్గము అని అనరు. పిల్లలకు తండ్రి స్వర్గము మరియు నరకం యొక్క రహస్యాన్నైతే అర్థం చేయించారు. ఇది రిటైల్ విషయం. హోల్సేల్లో అయితే కేవలం ఒకటే మాట చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. తండ్రి నుండే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారత్లో స్వర్గం ఉండేది. తండ్రి పిల్లలకు సత్యాతి సత్యమైన కథను తెలియజేస్తారు. సత్యనారాయణుడి యొక్క కథ, 3వ నేత్రం యొక్క కథ, అమర కథ ఎంతో ప్రసిద్ధమైనవి. మీకు కూడా జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. దానిని 3వ నేత్రం యొక్క కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాలని కూడా తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు బాగా అర్థం చేయించడం జరుగుతుంది. రిటైల్ మరియు హోల్సేల్ అన్నీ ఉంటాయి కదా, వారు ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారంటే సాగరమును సిరాగా మార్చినా అది అంతమవ్వదు. ఇది రిటైల్. హోల్సేల్లో కేవలం మన్మన భవ అని అంటారు. ఒకటే పదము, దాని అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. ఇంకెవ్వరూ దాన్ని తెలియజేయలేరు. బాబా జ్ఞానాన్ని సంస్కృతంలో ఇవ్వలేదు. ఏ రాజు ఉంటే ఆ రాజు తన భాషనైతే నడిపిస్తారు. మనదైతే ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు? మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి ఈ విధంగా చెప్పండి, తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే శాంతిధామము సుఖధామం యొక్క వారసత్వం లభిస్తుంది. ఈ విషయాలను అర్థం చేసుకోవాలంటే కూర్చొని అర్థం చేసుకోండి. అంతేకాని మా వద్ద ఇంకే విషయము లేదు. అల్లా అయిన తండ్రియే అర్థం చేయిస్తారు. అల్లా నుండే వారసత్వం కూడా లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమై పవిత్రంగా అయ్యి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిదేవ అని కూడా అంటారు. తండ్రియే శాంతి సాగరుడు, కావున వారినే స్మృతి చేస్తారు. స్వర్గ స్థాపన చేసే తండ్రి ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల యొక్క విషయాలు. ఇటువంటి ఫరిస్తాగా అవ్వాలి. ఇక్కడే అలా అవ్వవలసి ఉంటుంది. ఫరిస్తాగా అయ్యి ఇక ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. శాంతి మరియు సుఖము రెండు వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప ఇంకెవ్వరిని సాగరుడు అని అనలేరు. జ్ఞాన సాగరుడైన తండ్రి సర్వులకు సద్గతిని చేయగలరు. బాబా అడుగుతారు, నేను మీ తండ్రిని, టీచరని, గురువును, మీకు సద్గతినిస్తాను, మరి మీ దుర్గతిని ఎవరు తయారు చేస్తారు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతుల యొక్క ఆట. ఎవరైనా తికమక పడితే వివరంగా అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గంలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్నల యొక్క విషయమేమీ లేదు. శాస్త్రాలలో శివబాబా నుండి మొదలుకొని దేవతల్ని కూడా ఎంతగా గ్లాని చేశారు, ఎవరిని వదలలేదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇలా మళ్ళీ చేస్తారు. తండ్రి అంటారు,
ఈ దేవీ దేవత ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం. అప్పుడిక ఈ దుఃఖం ఉండదు. తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణ వివేకవంతులు, కావుననే వారు విశ్వానికి అధిపతులు. అవేవికలు విశ్వానికి అధిపతులుగా అవ్వలేరు. మొదట మీరు ముల్లగా ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు. అందుకే బాబా కూడా ఇలా పుష్పాలుగా అవ్వాలి అని చెప్తూ గులాబీ పుష్పాన్ని తీసుకువస్తారు. వారు స్వయమే వచ్చి పుష్పాల తోటను తయారు చేస్తారు. ఆ తర్వాత రావణుడు ముల్ల అడవిగా తయారు చేయటానికి వస్తారు. ఇది ఎంత స్పష్టంగా ఉంది. వీటినన్నిటినీ స్మరణ చెయ్యాలి. ఒక్కరిని స్మృతి చేసినట్లయితే అందులో అంతా వచ్చేస్తుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇది చాలా భారీ సంపద. శాంతి వారసత్వం కూడా లభిస్తుంది. ఎందుకంటే వారే శాంతి సాగరుడు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ఇలా మహిమైతే చెయ్యరు. శ్రీకృష్ణుడు అందరికన్నా ప్రియమైన వారు. మొట్టమొదట వారి జన్మే జరుగుతుంది. అందుకే వారిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకే మొత్తం ఇంటి సమాచారాన్నంతా వినిపిస్తారు. తండ్రి కూడా పక్కా వ్యాపారి. ఏ ఒక్కరో అరుదుగా ఇటువంటి వ్యాపారాన్ని చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరో కష్టం మీద అవుతారు. మీరైతే హోల్సేల్ వ్యాపారులు కదా, తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రిటైల్ వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు. నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు. వారసత్వం లభించిన తర్వాత ఇక స్మృతి చేసే అవసరమే ఉండదు. లౌకిక సంబంధంలో తండ్రి వృద్ధుడైతే కొందరు పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా అవుతారు. కొందరైతే ఆస్తి లభించగానే దాన్ని పోగొట్టేసి సమాప్తం చేసేస్తారు. బాబా అన్ని విషయాల్లో కూడా అనుభవజ్ఞులు. అందుకే తండ్రి కూడా వీరిని తమ రథంగా చేసుకున్నారు. పేదరికము, షావుకారుతనము అన్ని విషయాలలో కూడా అనుభవజ్ఞులు. డ్రామా అనుసారంగా ఈ ఒక్క రథమే ఉంది. ఇది ఎప్పుడూ మారదు. డ్రామా అయితే రచింపబడి ఉంది. ఇందులో ఎప్పుడూ మార్పు అనేదే రాదు. అన్ని విషయాలను హోల్సేల్ మరియు రిటైల్లో అర్థం చేయించి ఇక చివరిలో మన్మనా భవ మధ్యాజీ భవ అని అంటారు. మన్మనా భవలో అంతా వచ్చేస్తుంది. ఇదైతే చాలా భారీ ఖజానా. దీని ద్వారా జోలెను నింపుకుంటారు. అవినాశీ జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలు విలువ చేస్తాయి. మీరు పదమా పదం భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి సంతోషం దుఃఖం రెండిటికి అతీతులు. వారు సాక్షిగా అయ్యి డ్రామాను చూస్తున్నారు. మీరైతే పాత్రను అభినయిస్తారు. నేను పాత్రను అభినయిస్తూ కూడా సాక్షిగా ఉన్నాను. నేను జనన మరణంలోకి రాను. ఇంకెవరూ దీని నుండి తప్పించుకోలేరు. మోక్షం లభించదు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది కూడా అద్భుతమైనది. చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఈ అవినాశీ డ్రామా ఎప్పుడూ వినాశనం అవ్వదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన సేవాదారులైన పిల్లలకు నెంబర్ 1 పురుషార్థం అనుసారంగా మాతాపిత బాప్దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రాణపద్రమైన ఎంతో ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెప్తున్నారు. 1, ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారం అవుతారో అలా తనువు మనస్సు ధనం సహితంగా ఒక్కసారి తండ్రిపై పూర్తిగా బలిహారం అయ్యి 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారం అవుతారో అలా తనువు మనస్సు ధనం సహితంగా ఒకేసారి తండ్రిపై పూర్తిగా బలిహారం అయ్యి
21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. 2, తండ్రి ఏ అమూల్యమైన అవినాశీ ఖజానాన్ని ఇస్తారో దానితో మీ జోలిని సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమా పదం భాగ్యశాలురము అన్న సంతోషం మరియు నషాలోనే ఉండాలి. బాబా, ఏ అమూల్యమైన అవినాశీ ఖజానాన్ని ఇస్తారో దానితో మీ జోలిను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమా పదం భాగ్యశాలురము అన్న సంతోషము మరియు నషాలోనే ఉండాలి. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మభవ. బ్రాహ్మణ జీవితపు ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మభవ. బాబా విస్తారం చెప్తున్నారు. బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఏ స్మృతిని ఇప్పిస్తారంటే, బ్రాహ్మణులుగా అయ్యారంటే ఓహో సౌభాగ్యం. కానీ బ్రాహ్మణ జీవితపు వారసత్వం, ప్రాపర్టీ, సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, ప్రసన్నత, ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితులుగా ఉండకండి. మీరైతే అధికారులు. దాత వరదాత విశాల హృదయంతో ప్రాప్తుడి యొక్క ఖజానాను ఇస్తున్నప్పుడు దానిని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా తయారు చేయండి. అప్పుడే విశేష ఆత్మ అని అంటారు. బాబా ఈరోజు స్లోగన్ ఇస్తున్నారు. చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి. చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి. ఓం శాంతి.